హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో గోంగూర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దాన్ని తయారు చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కట్ అయితే తీసుకుంటున్నానండి గోంగూర దాన్ని తీసుకుని ఇట్లా వల్చేసి నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుందండి యాక్చువల్గా నేను ఎగ్జాక్ట్గా సరిపడా మాత్రమే తీసుకుంటున్నాను సో ఒక హాఫ్ కట్ అయితే సరిపోతుంది అనమాట నేను ఒక ముప్ప ఒకప్పు రైస్తో చేస్తున్నాను దానికైతే ఇది సరిపోతుంది అండ్ అట్లాగే రైస్ని కూడా ఇలా ఉడికించి పెట్టేసుకోండి చక్కగా పొడి పొడిగా ఉండాలండి పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా ఉడికించేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాన్ని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి గోంగూరని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని శనగపప్పు మినపప్పు అండ్ అట్లాగే ఆవాలు అలాగే జీడిపప్పు అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అండ్ అట్లాగే పల్లీలు ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలన్నమాట సో అన్నీ కూడా ఒకేసారి ఫ్రై అవుతాయి సో అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ వస్తేనే మనకి టేస్ట్ బాగుంటాయండి మధ్యలో తగులుతూ ఉన్నా కూడా అండ్ అట్లాగే ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి తిరగమూతలోకి యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుని అలాగే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి సో చూసి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మన గోంగూర రైస్ రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా అండ్ అట్లాగే కారం కారంగా మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత